ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే తాను ఏదైనా పార్టీతో జట్టు కడతారా లేదా కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. తిరువనంతపురంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను కలిసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తన రంగు కాషాయం మాత్రం కాదు అని స్పష్టం చేశారు. దీన్ని బట్టి బీజేపీతో ఆయన జట్టు కట్టలేదని తేలిపోయింది. మరోవైపు వామపక్ష నాయకులను తన హీరోలుగా కమల్ అభివర్ణించారు. దీన్ని బట్టి ఆయన లెఫ్ట్ పార్టీలతో కలిసి పనిచేసే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. మరోవైపు తన రాజకీయ ఆరంగేట్రం అంశంపై కేరళ సీఎం విజయన్ సలహాలు తీసుకుంటున్నట్లు చెప్పిన కమల్ మరికొంతమంది రాజకీయ నేతలతో కూడా చర్చించి దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపాడు. తాను ఎవరి పక్షం వహించనని తటస్థంగా ఉండడానికే ప్రయత్నిస్తానని కూడా కమల్ స్పష్టం చేశాడు. ఇక తమిళనాడు రాజకీయాల్లో తాను కీలక పాత్ర పోషించనున్నట్లు చెప్పారు. మరోవైపు తమిళనాట రజనీకాంత్ కూడా రాజకీయాల్లోకి రానున్నాడనే వార్తలు వస్తుండగా వీరిద్దరూ ప్రత్యర్థులుగా ఉంటారా లేక కలిసి పార్టీ ఫామ్ చేస్తారా అనేది కూడా చర్చనీయాంశంగా ఉంది. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.